తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలం కృష్ణనపాలెం వద్ద నిర్మించిన పునరావాస కాలనీ వద్ద ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో అర్హులుగా చేర్చి 4 ఇళ్లైనా రాలేదని ఆర్ఎన్ఆర్ ఇళ్ల నిర్మాణం పునరావాసం కల్పించాలని నిరాహార దీక్షకు దేవిపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుడు తైలం వీరబాబు నిరాహార దీక్షకు చేపట్టాడు. నిన్న ఉదయం నుండి చేపట్టిన దీక్షకు మద్దతుగా పునరావాస కాలనీ గ్రామ నిర్వాసితులు నిలిచారు. గోకువరం మండలంలోని దేవిపట్నం నిర్వాసితులకు నిర్మించిన కాలనీలలో తైలం వీరబాబు అనే యువకుడు తనకు న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో అర్హుడుగా చేర్చి ఇప్పటికే 4 ఏళ్లైనా పునరావాసం కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఉదయం నుంచి తాను దీక్ష చేపట్టిన అధికారుల సమస్యపై వివరణ కూడా ఇవ్వలేదని వాపోయాడు. నాతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ జమ చేయాలని, మాకు ఇళ్లు ఇళ్ల స్థలాలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీక్ష శిబిరం వద్దకు స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకుని దీక్ష విరమించుకోవాలని సూచించారు. నా పొలానికి డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ మా ముంచేశారు. అక్కడ నా వెనకాల వాళ్ళకి ఇచ్చారు, నా ముందు వాళ్ళకి ఇచ్చారు, నా పక్క వాళ్ళకి ఇచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చారు. ఎల్టీఆర్పి కేసులు ఉన్న వాళ్ళకి, నాన్ ట్రైబల్కి ఇచ్చేశారు, ట్రైబల్ పొలాలి. ఈ రోజు నిజాయితీ కూడా నా పొలానికి, నిజాయితీ కూడా నా కాగితానికి ఈ రోజు నాకు ఇప్పటి వరకు రూపాయి నాకు తెలియదు కదా. నా పేరు తైలం వీరబాబు, దేవిపట్నం పోలవరం గ్రామాలకు చెందిన నిర్వాసితుడిగా. ఈరోజు దీక్ష ఆర్ఎన్ఆర్ నిరాహార దీక్ష చేస్తున్నాను. 2018 డిసెంబర్ నాటికి 2-3 జాబితాలో 90 మంది పేర్లు, 18 గ్రామాలకు సంబంధించి 150 పేర్లు అర్హులుగా గుర్తింపు పొందినా కానీ అందరితో పాటు ఫస్ట్ లిస్టులో ఓకే అయిన నిర్వాసితులకు ఏప్రిల్లో ఆర్ఎన్ఆర్ 6,36,000 జమ కాగా, వాళ్లతో పాటు సెకండ్ థర్డ్ లిస్టులో అర్హులుగా పొందిన 270 మందికి ఎవరికి కూడా ఆర్ఎన్ఆర్ నిధులు మంజూరు మా ఖాతాలో జమ కాలేదు. మాకు ఇళ్ల పట్టాలు పంపిణీ కానీ ఇళ్ళు కానీ ఇవ్వలేదు. ఈ నెలలో ఈ సంవత్సరం 2021 మే నెలాఖరికి అంటే జూన్ ఫస్ట్ వీక్లోనే మా ఇళ్ళు కానీ మా గ్రామాలు కానీ పూర్తిగా స్పిల్వే వద్ద ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల బ్యాక్ వాటర్ వచ్చి మా గ్రామాలు మా ఇళ్ళు ముంచేసినాయి. అందువల్ల మేము కేవలం ఏంటంటే బతుకు మీద ఆశతోనే బయట గ్రామాలకి పునరావాస కాలనీలు మాకు కల్పించకపోయినా కానీ కల్పించిన గ్రామాలకి ఇళ్లకు వచ్చి మేము తలదాచుకుంటున్నాం. కాబట్టి 2018 డిసెంబర్ నాటికి ఓకే అయిన 275 మందికి కూడా కనీసం ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్ఎన్ఆర్ అయినా తక్షణం మంజూరు చేయాలని కోరుతూ నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. నాతో పాటు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లిస్టులో ఇళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఆర్ఎన్ఆర్ రాలేదు. భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళ భార్యలకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన ఆర్ఎన్ఆర్ భర్త పేరు మీద అన్నది భార్యలకు రాలేదు. అలాగే మండలంలోనే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యలు కూడా తీర్చాలని కోరుకుంటున్నాను.